హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుమా కండిపూడి ఈరోజు వీడియోలో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బయట బండి మీద దొరికేలాగా ఎంత టేస్టీగా ఉండేది ఎలా ఉంటుందో చూపిస్తానండి వీడియోలో సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పు పెసర పెసలు తీసుకున్నానండి ఇవి పెసరపప్పు కాదండి పెసలు తీసుకున్నాను వీటిని మనం సోప్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది పోసుకొని అవి మునిగేలాగా వాటర్ అనేది పోసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ సోక్ చేసుకుంటానండి నేను చాలామంది ఓవర్ నైట్ సోక్ చేస్తారు లేదంటే ఫోర్ టు ఫైవ్ అలా చేస్తారు కానీ ఆఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ చాలు సో ఇప్పుడు నేను ఇక్కడ కడాయి పెట్టేసుకున్నానండి ఇది ఉప్మా ప్రిపరేషన్ కోసం సో దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కాజు అనేది ఫ్రై చేసుకుందాము సో ఒకసారి జీడిపప్పుని ముందుగా ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటానండి నేను మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సో దీని తర్వాత ఇప్పుడు మనం తాలింపు అనేది వేసేసుకుందామండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి సో నార్మల్గా ఎలా వేసుకుంటూ ఉప్మాకి అలాగే అలాగే ఉప్మా అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిందే కదా సో ఫ్రై చేసేసుకున్నాక సో ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుంటాను ఒక ఆనియన్ మొక్కల కింద కట్ చేసుకున్నాను అండ్ ఫోర్ ఏమో గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి కొద్దిగా ఒక ఇంచు అల్లం నేను మొక్కల కింద చేసుకుని వేసుకుంటున్నాను ఇవి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాను సో ఇలా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వాటర్ అనేది పోసేసుకుందాము సో ఒక గ్లాసు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఫ్లా నోకానీ గోధుమ రవ్వ సో దానికోసం నేను ఫైవ్ గ్లాసెస్ పోసుకుంటున్నానండి సో ఇవి ఇలా ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనకి టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి సరిపడిగా సాల్ట్ వేసుకున్నాక వాటర్ అనేది బాగా మసలాలండి బాగా మసులుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న రవ్వ అనేది పోసేసుకోవాలి సో గరితో తిప్పుతూ పోసుకుంటే మనకి ఉండలు అనేది కట్టకుండా ప్లే స్మూత్గా వస్తుంది సో ఇలా పోసుకున్న వెంటనే మనం ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల రవ్వ అనేది బాగా మగ్గుతూ ఉంటుందండి లేదు అంటే గట్టిగా అయిపోతుంది సో నేను ఎంత చేసినా కూడా కొద్దిగా గట్టిగా అయింది ఎందుకంటే నేను వీడియో చేసేటప్పుడు కొంచెం ఆపి ఆపి చేశాను అనమాట కొద్దిగా వేరే వర్క్ ఉండడం వల్ల సో మీరు ఒకదా ఫోర్ గ్లాసెస్ కానీ ఫైవ్ కంపల్సరీగా పోసుకోవాలండి సో నాకు అక్కడ ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు పెసలు కూడా నానిపోయినాయి కాబట్టి దీన్ని కూడా మిక్సీ వేసేసుకుంటాను క్లీన్ చేసి పెట్టుకున్న పెసలను వేసేసుకుని ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ యాడ్ చేసుకుందాం ఒక ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోనే కొద్దిగా ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం సో నేను వీటిని వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రమే నానబెట్టానండి చూడండి పేస్ట్ కూడా ఎలా రెడీ అవుతుందో మీరే చూస్తారు సో చూసారా ఎంత బాగా రెడీ అయిందో పేస్ట్ అనేది ఫైన్గా సో ఇలా రెడీ అయిన దాంట్లో మనం టేస్ట్కి సరిపడిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకోవాలండి సో ఇలా కలుపుకున్న దాన్ని మనం అట్ల కింద వేసేసుకోవచ్చు సో నేను ఇక్కడ ప్యాన్ అనేది రెడీ పెట్టేసుకున్నానండి హీట్ అయిపోయింది సో ఇప్పుడు దీనిపైన మనం పెసరట్టు వేసేసుకోవచ్చు చాలా స్మూత్గా తిరుగుతుందండి ప్రాబ్లం లేకుండా మనకి ఎక్కడా కూడా మనం తక్కువగా నానబెట్టారు ఎలా వస్తుంది అని అనుకోవచ్చు చాలామంది కానీ అది ఏ ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా అయితే ఇదివరకు మన బామ్మల కాలంలో అయితే అసలు ముడిపెసలే రుబ్బేసుకునేవారంట ఇంకా మనకి ఇక్కడ మిక్సీలు ఉన్నాయి వాళ్ళైతే ముడిపెసలు రుబ్బుకొని వేసుకునేవారంట సో ఇలా అయినాక ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని బాగా మంచిగా కాల్చుకోవాలండి సో మంచిగా కాలినాక దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న ఉప్మా పైన పెట్టేసుకోవాలి ఉప్మా ఇలా కాకుండా ఇంకొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి చెప్పాను కదా నాకు బ్రేక్స్ వచ్చినాయి అందుకే కుదరలేదనేసి సో పైనుంచి వేయించుకున్న జీడిపప్పు వేసుకొని మనం రోల్ చేసేసుకోవడమే బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి చెప్తున్నాను టేస్ట్కి అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు చాలా బాగా వచ్చింది సో ఇలాగే అన్ని మిగతా కూడా రెడీ చేసేసుకోవచ్చు సో నేను ఇలాగే రెండోసారి కూడా వేసుకుంటున్నానండి మొత్తం కాల్ చేసుకున్నాక సో ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీనికి కూడా ఉప్మా అనేది స్ప్రెడ్ చేసేసుకుని రోల్ చేసేసుకుందాం సో చాలా ఈజీగా ఉంటుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఇది టిఫిన్ కూడా సో నానబెట్టి అలా చేసిన దానికన్నా కూడా ఇది టేస్ట్కి బాగుంటుంది అండ్ త్వరగా అయిపోతుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్